గోదావరి అమర ధామం సోబిల్లె రాజమహేంద్రి తరతరాల చరిత్రకు తరగని సాక్ష్యం గత వైభవ దీప్తులకు కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమర ధామం సోబిల్లె రాజమహేంద్రి. ఎంత బాగుందో కదా, మే నెలలో 20వ తారీఖున గోదావరి కూర్చున్నారు. మే నెలలో ఇరవయో తారీఖున గోదావరి ఇంత విశాలంగా, ఇంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉంది. చల్లగా, ఎండ కూడా చల్లగా ఉంది. మరి ఇంత గొప్ప దేశం మనది, ఎన్నో నదులు, పుణ్య నదులు, ఎందరో పుణ్య పురుషులు, ఎన్నో మహాగ్రంథాలు ఇంత గొప్ప వైభవాన్ని గుర్తించకుండా, దీన్ని కీర్తించకుండా ఈ దేశానికి ఏ సంబంధం లేనిది, ఈ దేశాన్ని నాశనం చేసింది అయినటువంటి ఒక బ్రిటిషోడి మతాన్ని ఎత్తిన పెట్టుకున్నారంటే వీళ్ళు మన వాళ్ళకు పుట్టిన వల్ల, వాళ్ళకు పుట్టిన వల్ల ఆలోచించుకోవాలి. ఎవడైతే ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశాన్ని ప్రేమించడో, ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదించడో, వాడు పచ్చి దుర్మార్గుడు, వాడు పాషాణ మతస్థుడే, అనుమానం లేదు. ఎందుకంటే కేవలం మన ధార్మిక గ్రంథాల్లో మాత్రమే ప్రపంచం అంతా బాగుండాలి అని కోరుకునేటువంటి లక్షణాలు, దేశభక్తి లక్షణాలు ఉంటాయి. ఇలా మన యొక్క ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఇతర మతస్థుల యొక్క ప్రభావం చేత చాలా పాడు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇంత గొప్ప ప్రకృతిని మనకిచ్చిన భగవంతుని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటే ఇంత వాటను సృష్టించాలి, గుర్రంలో మేటను సృష్టించాలి. ఆ మేటర్ మన వాళ్ళకే ఉంది. ఓ చాణక్యుడు, ఓ ఆర్యభట్ట, ఓ సుశ్రుతుడు, ఓ భగత్ సింగ్, ఓ అల్లూరి, ఓ ఉత్తమ్ సింగ్, ఓ టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఓ వీరేశలింగం పంతులు గారు, ఒక డొక్కా సీతమ్మ గారు. ఈరోజు ప్రకాశం పంతులు గారు వస్తుందండి. ఆహా, మరి ఇంత గొప్ప వాళ్ళు పుట్టిన ఈ నేల మీద పుట్టి వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఆడెవడో మనకి సంబంధం లేని దరిద్రాన్నో శవాన్ని ఎత్తిన పెట్టుకుంటున్నారంటే మీరు గొర్రెలైన వాళ్ళు. కాబట్టి హిందువులారా, గొర్రెలైన గొర్రెలుగా మారకండి, ఇంత గొప్ప వాతావరణాన్ని నాశనం చేసుకోకండి. ఎక్కడైతే బైబిల్ పుట్టిందో, ఎక్కడ ఏసు పుట్టాడో అక్కడ వాటర్ లేదు. ఎడారి, ఆ ఎడారి మతాల్లో వచ్చినటువంటి వాళ్ళకి మ్యాటర్ ఉంటుందని మనం ఊహించడం బుద్ధి లేనితనం. ఎంత గొప్ప ప్రకృతిని మనకిచ్చినటువంటి మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించకపోతే మనం ఖచ్చితంగా బుద్ధిహీనం అవుతాం. అందుకనే మన వాళ్ళు ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని చూడటం యొక్క కారణం ఏమిటి, దాన్ని కాపాడుకోవాలి, దాని పట్ల పూజ్యభావం కలగాలి. అందుకనే మన వాళ్ళు చెప్తారు, భూమిని భూమాతగా, నీళ్ళను గంగమ్మగా, ఇలా మాతృవత్ పరధారేషు లోష్టవత్ పరద్రవ్యాన్ని, ఆత్మవత్ సర్వభూతాన్ని సపండిత పండిత అన్నారు. ఇప్పుడు అంతటా కూడా దైవాన్ని చూడటం అనేటువంటి గొప్ప లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. తద్వారా మనం దైవీ భావనతో ప్రపంచాన్ని చూడటంతో మనలో ఉన్నటువంటి దైవీ శక్తిని మనం తెలుసుకోవాలి. అందుకని అన్వేషణ మన పూర్వీకుడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. దేవుణ్ణి తెలుసుకోవడం తర్వాత సంగతి, ముందు మనం ఎవరో మనం తెలియాలి. మనం అంటే మనం శరీరంతో మన భావించుకుంటూ ఉంటాం. వాస్తవానికి భగవద్గీతలో మనకి ఏం చెప్పారు, నయనం చిందంతి శస్తాని, నయనం దాది భావక, నచైనం క్రయదయంతాపు, నశోషతి మారుత. ఆత్మ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆత్మని ఏ ఆయుధాలు నాశనం చేయలేవు, ఏ నీరు తడపలేదు, లేదు గాలి ఎండింపలేదు, అగ్ని కాల్చలేదు. ఇది అందరికీ అంటే సార్వజనీనం, అందరికీ అప్లికబుల్. ఇది తెలుసుకోవాలా? అమ్మ అమ్మ ఆగలా. ఎంత మూర్ఖత్వం అంటే, ఎంత మూర్ఖత్వం అంటే వింటూ కూడా ఇది ఇచ్చి ఇంత సరే ఇంత ప్రెజర్ పెట్టి మనం మనకేదో చెప్పాలనుకోవడం మామూలు మూర్ఖత్వం కాదు కదా. అంటే హరే కృష్ణ, మీరు చూసాగారా ఈయనలాగే నా నవ్వి వాడి దగ్గర పేపర్ తీసుకో. అరే అర్జున్ చెప్తే మనం పెట్టేవాడు.
Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, 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 Hare Hare,